అయినవారెవరు, కానివారెవరు అని ఒక చక్కని సందర్భాన్ని పాఠముగా ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. భూమి మీద ఎవరినైనా అయినవారెవరు, నీకు కావలసిన వారెవరు, నీకు సంబంధించిన వారెవరు అని అడగగానే ఫలన వారు మాకు అయినవారండి అంటారు. ఒక ఇంటి పేరు కలిగిన వారందరూ మాకు అయినవారండి, మాకు కావలసిన వారండి, మా బంధువులండి. ఒక కులానికి సంబంధించిన వారందరూ వీరందరూ మాకు కావలసిన వారండి, వీరే మా అయినవారండి. అలాగే ఒక పేటలో ఉన్నవారు, ఒక గ్రామంలో ఉన్నవారు ఐక్యతను కలిగి ఉంటూ వీరందరూ నాకు కావలసిన వారు, వీరందరూ నా మంచిని కోరుకునేవారు, నాకు అయినవారు అని చెబుతారు. మరి కానివారెవరు అనగానే నా కులానికి సంబంధించిన వారు కానివారు ఎవరైనా ఉంటే వారు నాకు కానివారు, నా వర్గానికి చెందని వారు ఎవరైనా ఉంటే వారు నాకు కానివారు, నా ప్రాంతంలో నివసించని వారు ఎవరైనా ఉంటే వారు నాకు కానివారు. ఇలా మనిషి తనకున్నటువంటి పరిజ్ఞానం చేత లోకంలో ఉన్న అతి చిన్నదైనటువంటి మట్టి జ్ఞానం చేత మనిషి ఆలోచించి అయిన వారిని కానివారిని మనిషి నిర్ణయించుకున్నాడు. కొందరు అయినవారుగా భావిస్తున్నాడు, కొందరిని కానివారుగా దూరం చేసుకుంటున్నాడు. కనుక ఈ పాఠాన్ని ఈరోజు మీ మధ్య ఉంచడానికి కారణం ఏంటంటే, మనిషి అనుకుంటున్నటువంటి ఈ ఆలోచన విధానం బైబిల్ దగ్గర పెట్టి మనం ఆలోచించినప్పుడు అది 100% తప్పుగా మనకు కనిపిస్తుంది. దేవుని జ్ఞానం దగ్గర మనిషి ఆలోచనలను పెట్టి మనం చూసినప్పుడు అవి చాలా విభేదిస్తున్నట్టుగా, ఆయన మార్గానికి చాలా దూరంగా ఉన్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి. ప్రియమైన వారలారా, యెషయా గ్రంథంలో దేవుడు ఒక చక్కని మాట తెలిపాడు. ఒకసారి మనం దానిని చూద్దాం. యెషయా గ్రంథంలో దేవుడు మనుషుల యొక్క తలంపులను గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథము 55:8 ఏమంటున్నాడో జాగ్రత్తగా చూడండి. యెషయా గ్రంథము 55:8 నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. పరలోకంలో ఉన్న దేవునికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి, కొన్ని తలంపులు ఉన్నాయి, ఆయనకు కొన్ని మార్గాలు ఉన్నాయి, ఆయన నిర్దేశించిన మార్గాలవి. వాటిని మనిషి యొక్క మార్గంతో పోల్చుతూ ఏమంటున్నాడంటే, నా మార్గం మీ మార్గం ఒకటే అని ఆయన అనకుండా, నా మార్గము వేరు నీ మార్గం వేరు, నా ఆలోచన విధానం వేరు మీ ఆలోచన విధానం వేరు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు, మీరు వెళుతున్నటువంటి మీ మార్గం నేను నిర్దేశించిన మార్గం కానే కాదు అంటున్నాడు దేవుడు. కనుక ఈ సందర్భంలో మనం నిజంగా మనిషి అనుకుంటున్న అయిన వారు తనకు అయినవారా, నిజంగా మనిషి తనకు కారు అనుకుంటున్న వారు తనకు కానివారా, దీనిని మనం జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో పరిశీలన చేద్దాం. ముఖ్యంగా ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి మనం ఆలోచించినప్పుడు ఒక భార్య తన భర్తను ఈయన నాకు అయినవాడు అనుకుంటుంది. ఒక భర్త తన భార్యను చూసి ఈ భార్య నాకు అయినవారు, తల్లిదండ్రులు పిల్లలను చూసి వీరు నాకు అయినవారు, అలాగే బంధువులలో కొంతమంది వీరు నాకు అయినవారు, వీరు నాకు తెలిసినవారు, కావలసిన వారు, మంచివారు, నా మేలును కోరేవారు. ఇలా అనుకుంటున్నటువంటి సమాజం దగ్గర మనం ఒక్కసారి నిలబడి ఆలోచిస్తే ఈరోజు మనకు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. పత్రికలలో కొన్ని వార్తలు, అలాగే మీడియాలో కొన్ని వార్తలు మనకు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. వాటిలో మనం కొన్నిటిని పరిశీలించినప్పుడు కన్న కొడుకే కాలయముడవుతున్నాడు అని అప్పుడప్పుడు మనకు వినిపిస్తుంది.
అలాగే రక్త సంబంధికుల మధ్య గొడవలు పెట్టరేగుతున్నాయి. వారిద్దరికి పడటం లేదు, అన్నదమ్ములకు పడటం లేదు, అక్క చెల్లెండ్రులకు పడటం లేదు. అలాగే మనం కొన్ని కొన్ని వార్తలు న్యాయస్థానాలలో కోర్టుల్లో ఆలోచించినప్పుడు విడాకుల కొరకు భార్యాభర్తలు ఇద్దరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు అన్నట్టుగా మనకు వినిపిస్తుంది. అయిన వారు అనుకుంటున్నప్పుడు అందరి విషయంలో వారు అయిన వారుగా ఎందుకు ఉండటం లేదు? నిజంగా ఒక భర్తకు భార్య అయినదే అయినప్పుడు, ఒక భార్యకు భర్త అయినవాడే అయినప్పుడు, ప్రతి వివాహ బంధంలో భార్యాభర్తలుగా మూడుముల చేత ఒకటి చేయబడినటువంటి ఆ దంపతులు జీవితకాలం అంతా ప్రతి కుటుంబంలోనూ అయినవారుగానే ఉండాలి తప్ప ఎవరు విడాకుల దగ్గరికి వెళ్ళకూడదు. కానీ అన్ని సందర్భాల్లో మనకు అలా కనిపించడం లేదు. కొంతమంది విషయంలో పెండ్లి అయినటువంటి కొన్నాళ్ళకే ఈయనకు నాకు సంబంధం లేదు, ఈమెకు నాకు సంబంధం లేదు, లేక వీరికి నాకు పడటం లేదు, వీరు నేను వేరైపోవాలనుకుంటున్నాం, నా అన్న నా పక్కన నివసించకూడదు, నా తమ్ముడు నా కళ్ళ ఎదుట కనిపించకూడదు, ఫలానా బంధువులు నా కళ్ళ ముందు ఉండటానికి వీలు లేదు, వారు ఉంటే నేను ఇక్కడ ఉండను అని విపరీతమైనటువంటి పగతో మనిషి రగిలిపోతున్నాడు. మరి అప్పటి వరకు వీరు నాకు అయినవారు, వీరు నాకు కావలసిన వారు, వీరు నా మేలును కోరేవారు అనుకున్న మనిషి అంత త్వరగా ఎందుకు మారిపోయాడు అంటే వీరి మధ్య ఉన్న బంధం అంత శ్రేష్టమైనది కాదన్నమాట, వీరి ఆలోచన విధానం అంత గొప్పది కాదన్నమాట. కనుక ప్రియులారా, దేవుడు రాయించినటువంటి గ్రంథము దగ్గరకు వచ్చి ఆయన మాటలలో కనుక నిజాన్ని మనం పరిశీలిస్తే ఆయన అయినవారెవరో చెబుతాడు, కానివారెవరో చెబుతాడు. నిజంగా అయినవారెవరో మీరు తెలుసుకుంటే జీవితకాలం అంతా అయినవారు మీ దగ్గరగానే ఉంటారు, మీ మేలును కోరేవారుగానే ఉంటారు, నిత్యత్వంలో కూడా వారు మీకు అయినవారుగానే కనిపిస్తారు. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు భూమి మీద జీవిస్తున్నటువంటి కాలంలో పునరుత్థానాన్ని నమ్మనటువంటి కొంతమంది సద్దూకయ్యులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు. పునరుత్థానము లేదని చెప్పేటువంటి సద్దూకయ్యులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు. ఈ మంచి సందర్భాన్ని మీకు ఇప్పుడు నేను వివరిస్తాను. సద్దూకయ్యులు అనేటువంటి ఒక తెగ యేసుక్రీస్తు భూమి మీద బ్రతికి ఉన్న కాలంలో ఆయన సమకాలీకులుగా బ్రతికేటువంటి వారి తెగ. వారి యొక్క విశ్వాసం ఏంటంటే మనిషి మరణిస్తే అక్కడితో మనిషి యొక్క జీవితం ముగింపబడుతుంది అనే విశ్వాసంలో వారు ఉండేవారు. మనిషికి పునరుత్థానం ఉండదు, మరలా తిరిగి మనిషి లేవడు, మనిషి ఆత్మ మనిషి శరీరంతోనే ముగింపబడుతుంది అనే ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగి జీవించేవారే సద్దూకయ్యులు. కానీ యేసుక్రీస్తు వచ్చి ఉదయం మీకు చెప్పబడినట్లుగా పరలోకమందున దేవుని జ్ఞానాన్ని నేర్పిస్తూ మంచి రాయబారాన్ని ఆయన తీసుకొని వచ్చాడు కనుక ఆయన పునరుత్థానాన్ని గురించి నేర్పిస్తున్నాడు. ఒక విత్తనం భూమిలో పడితే ఆ విత్తనం యొక్క బ్రతుకు అక్కడితో ముగింపబడదు, ఆ విత్తనం కృళ్ళిపోయి చనిపోయి తర్వాత ఒక మొక్కగా పైకి లేస్తుంది, ఒక వృక్షంగా తన యొక్క జీవితం మారిపోతుంది, ఆ తర్వాత అనేక విత్తనాలకు అది జన్మనిస్తుంది. ఇలా యేసుక్రీస్తు తన జీవితకాలంలో పునరుత్థానాన్ని గురించి, మనిషి యొక్క నిత్యత్వాన్ని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి ఆయన ప్రకటిస్తున్నప్పుడు సద్దూకయ్యులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చారు. వారు పునరుత్థానాన్ని నమ్మరు గనుక మనిషికి తరువాత మరో బ్రతుకు పరలోకంలో ఉంటుందనేటువంటి వాస్తవాన్ని వారు ఒప్పుకోరు గనుక వారు యేసుక్రీస్తును వ్యంగ్యంగా ఒక ప్రశ్న వేస్తున్నారు. ఒక ఉపమానం ద్వారా యేసుక్రీస్తును ప్రశ్నిస్తున్నారు. ఏంటా ఉపమానం, ఏంటా ప్రశ్న అనగాని మనం జాగ్రత్తగా చూద్దాం. లూకా సువార్త 20వ అధ్యాయం ఒకసారి తెరవండి. లూకా సువార్త 20వ అధ్యాయంలో యేసుక్రీస్తును ప్రశ్నిస్తున్నారు చూడండి. 27వ వచనం నుంచి లూకా సువార్త 20వ అధ్యాయం 27వ వచనం నుంచి పునరుత్థానము లేదని చెప్పేది సద్దూకయ్యులు కొందరు ఆయన ఎత్తుకు వచ్చి ఆయన ఇట్లా అడిగిరి, బోధకుడా, భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగు చేసి చేయవలనని మోషే మనకు వ్రాసి ఇచ్చెను. ధర్మశాస్త్ర గ్రంథంలో యేసుక్రీస్తు రాయబారం ఇంకా రాకముందు
ధర్మశాస్త్రంలో పాతదైన నిబంధనలు ఏమని ఉండేదంటే, ఒక సహోదరుడు సంతానం లేక చనిపోతే గనుక ఆ స్త్రీకి అతని సహోదరుని వలన మరల సంతానం కలిగించవచ్చు అని రాయబడింది. దీనిని వారు ఉదాహరణగా తీసుకుంటూ ఏమంటున్నారో తెలుసా, 29వ వచనంలో ఏడుగురు సహోదరులు ఉండిరి ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నారు. ఉదాహరణకి ఏడుగురు సహోదరులు ఉన్నారనుకుందాం. ఏడుగురు సహోదరులు ఉండిరి, మొదటివాడు ఒక స్త్రీని పెండ్లు చేసుకుని సంతానము లేక చనిపోయాడు. మొదటివాడు చనిపోయాడు, ఇంకా 6 ఉన్నారు. స్త్రీ అలాగే ఉంది, మొదటివాడు పెండ్లు చేసుకుని చనిపోయాడు, సంతానం లేక చనిపోయాడు. మోషే ధర్మశాస్త్రంలో ఏమని రాయబడింది, భూమి మీదకు దేవుని పిల్లలను తీసుకుని రావటమే వివాహం యొక్క పరమార్థం కనుక ఒక సహోదరుడు సంతానం లేక చనిపోతే అతని సహోదరుడు ఆ స్త్రీని పెండ్లు చేసుకునవచ్చును అని రాయబడింది. నిర్బంధం ఏమీ లేదు, కానీ ఒకవేళ చేసుకోవాలనుకుంటే గనక సంతానము కొరకు చేసుకునవచ్చును, తన సహోదరునికి సంతానము ఇవ్వవచ్చును అని రాయబడింది కదా. ఉదాహరణకి 7 సహోదరులు ఉన్నారనుకుందాం. మొదటి వాడు ఒక స్త్రీని వివాహం చేసుకుని చనిపోయాడు అనుకుందాం. ఆ తర్వాత మరొకడు సంతానం లేక అలాగే చనిపోయాడు అనుకుందాం. ఇలా 7 ఆ స్త్రీని వివాహం చేసుకుని సంతానం లేక చనిపోయారు, ఆ స్త్రీ కూడా తర్వాత చనిపోయింది అనుకుందాం అంటున్నారు యేసుక్రీస్తుతో. ఇంతకీ వీరి ప్రశ్న ఏంటి, జాగ్రత్తగా మీరు చూడండి 32వ వచనం. కాబట్టి నీవు పునరుత్థానం ఉందని చెబుతావు కదా, ఒక విత్తనానికి పునరుత్థానం ఉన్నట్టుగా, ఒక గొంగల పురుగుకు పునరుత్థానం ఉన్నట్టుగా, ఈ భూమి మీద ప్రకృతిలో అనేకమైనటువంటి జీవరాశులకు పునరుత్థానం ఉన్నట్టుగా దేవుడు చెప్పినట్టుగా నీవు నేర్పిస్తున్నావు కదా, మనుషులకు పునరుత్థానం ఉందని నీవు పరలోక రాజ్యపు సంగతులు నీవు బోధ చేస్తున్నావు కదా. అలాంటప్పుడు నిజంగా పునరుత్థానం ఉంటే పునరుత్థానమందు, పునరుత్థానం అంటే ఏమీ లేదు తిరిగి లేవటం, పునరుత్థానము మరలా తిరిగి లేవటం, మరలా తిరిగి బ్రతుకుని సంతరించుకోవటం. తల్లి గర్భంలో నుంచి మనం ఎలా బ్రతుకుని సంతరించుకున్నాము, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చాం కనుకే ఒక పేరు కలిగి మనం ఈ భూమి మీద ఐడెంటిటీ కలిగి జీవిస్తున్నాం. అలాగే మరణించినటువంటి వ్యక్తి ఆత్మగా తిరిగి బ్రతకగలిగితే అదే పునరుత్థానము అని మాట్లాడుతుంది బైబిల్. భూమి మీద ఉన్నటువంటి మన భాషలో పునరుత్థానం అని పలుకుబడుతుంది. అది నిజంగా పునరుత్థానం ఉందని దేవుని జ్ఞానం చెప్పినట్లయితే నేను చెప్పినటువంటి ఉదాహరణ ప్రకారము 32వ వచనంలో కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును. పునరుత్థానమే గనక ఉంటే పరలోకంలో ఈమె ఎవరికి భార్య, మొదటివానికి భార్య లేక కనిష్ఠుడికి భార్య లేక ఎవరికి భార్యగా ఉండదా, ఏంటి భార్యాభర్తల సంబంధం అని వ్యంగ్యంగా యేసుక్రీస్తుని అడుగుతున్నారు. వీరికి మరణించిన తర్వాత బ్రతుకు ఉందనేటువంటి విషయం మీద అవగాహన లేదు. అసలు మొట్టమొదటి వీరు దేనిని నమ్మరు, పునరుత్థానాన్నే నమ్మరు. పునరుత్థానం నమ్మని వానికి పునరుత్థానం తర్వాత జరిగేటువంటి సంగతులు ఎలా అర్థమవుతాయో చెప్పండి. లెక్కలంటే ఒకడికి ఇష్టం లేదు, అలాంటి వాడి దగ్గరికి తీసుకెళ్ళి ఒక లెక్క ఇచ్చామనుకోండి ఏం చెబుతాడు వాడు, వాడికి లెక్కలంటేనే అసహ్యం, లెక్కలంటే వాడికి నచ్చదు, ఎక్కలు వాడు నేర్చుకోలేదు, 2 ఎంత తెలీదు, 6 ఎంత తెలీదు, వాడికి లెక్కలంటే గిట్టదు, సోషల్ అంటే బాగా చదువుతాడు, ఒకడికి ఇంగ్లీష్ అంటే గిట్టదు, తెలుగు బాగా చదువుతాడు. వారి దగ్గరికి తీసుకుని వెళ్ళి వారికి నచ్చని సబ్జెక్ట్ ఇచ్చి అందులో ఒక ప్రశ్న వారికి వేసాం అనుకోండి, వారు చెప్పగలరు సమాధానాన్ని, చెప్పలేరు. సద్దూకాయలకు అసలు పునరుత్థానం ఉందనే నమ్మిక లేదు. మరి అలాంటప్పుడు పునరుత్థానం తర్వాత ఎలాంటి సంగతులు జరుగుతాయో, ఏం జరుగుతుందో వారికి కనీస అవగాహన లేదు. అందుకే యేసుక్రీస్తు ఏమంటున్నాడు జాగ్రత్తగా చూడండి 34వ వచనంలో. అందుకు యేసు ఏం చెబుతున్నాడు, పునరుత్థానంలో ఎవరు ఎవరికి భర్తగా ఉంటారు, ఎవరు ఎవరికి భార్యగా ఉంటారు. ఈ భూమి మీద 70 జీవితకాలంలో ఒక 30 40 భార్యతో కాపురం చేస్తున్నాడు భర్త వివాహం అయిన దగ్గర నుంచి. ఒక 70 జీవితకాలంలో ఒక 50 షష్ఠి పూర్తి చేసుకుంటున్నారు చాలామంది. షష్ఠి పూర్తి అంటారు చూసారా, అంటే మా వివాహ ప్రయాణంలో సుఖవంతంగా 8 గడిచిపోయాయి అని ఒక ఫంక్షన్ చేసుకోవడం అన్నమాట. ఈ మధ్య చాలామంది క్రైస్తవులు కూడా షష్ఠి పూజలు చేసుకుంటున్నారు. భూమి మీద మా యొక్క వివాహ ప్రయాణం చక్కగా ఒడిదుడుకులు లేకుండా సాగిపోయింది. చాలామందికి మేము జన్మనిచ్చాము, వారికి పెళ్ళిళ్ళు చేసాము, వారికి మనవలు పుట్టేశారు, ఇప్పుడు మేము ప్రశాంతంగా ఉన్నాము షష్ఠి పూర్తి. చూసారా, భూమి మీద భార్యాభర్తలుగా జీవించినటువంటి వారు నిజంగా ఒకవేళ పునరుత్థానం ఉంటే, మనిషి మరణించిన తర్వాత తిరిగి బ్రతుకు మహాలోకంలో ఉంటే గనక అక్కడ కూడా వీరు భార్యాభర్తలుగానే ఉంటారా, అక్కడ కూడా వీరు ప్రేయసి ప్రియులుగానే ఉంటారా,
అక్కడ కూడా వీరు అయిన వారు కానివారుగానే ఉంటారా? అక్కడ కూడా వీరు అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు ఇలాగే ఉంటారా? తల్లిదండ్రులు, పిల్లలు ఇలాగే ఉంటారా? ఇదేనండి యేసుక్రీస్తు ఇక్కడ చెప్పబోతున్నాడు. పునరుత్థానాన్ని గురించి ఎవరికైతే అవగాహన లేదో వారికి చక్కగా యేసుక్రీస్తు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. ప్రపంచంలో ఏ పుస్తకంలోనూ ఈ జ్ఞానం లేదు, ఏ పుస్తకంలోనూ లేదు. ఈరోజు ఎంతోమంది విద్యార్థులు స్కూలుకు వెళ్ళి పాఠాలు అభ్యసిస్తున్నారు. నిజంగా వారికి నేర్పించవలసినటువంటి పాఠాలలో ఉండవలసినటువంటి ఒక ప్రధానమైన అంశం ఇది. ఏంటి అంశం? పునరుత్థానము. ఎక్కడుందో చెప్పండి. తెలుగు పుస్తకాల్లో ఉందా? లెక్కల పుస్తకాల్లో ఉందా? సైన్స్ పుస్తకంలో ఉందా? పోనీ, సైన్స్ అంటే శాస్త్రం అండి, శాస్త్రానికి నిరూపణ ఉందండి. ఏది నిరూపణ లేకుండా మేము మాట్లాడమండి అనుకుంటున్నటువంటి సైన్స్లో అసలు ఏముండాలి? మనిషి మరణించిన తర్వాత పునరుత్థానానికి సంబంధించిన సంగతులు, ఆ పాట ఉండాలి అసలు. కానీ ఆ పాట ఉందా? ఆ పాఠం లేదు. బఠానీ గురించి ఉంది. ఈ పొటానీ ఎవరికి కావాలి చెప్పండి? బఠానీ గురించి చెబుతున్నాడు, ఉమ్మెత్త పువ్వుని గురించి చెబుతున్నాడు, జీవ పరిమాణ క్రమాన్ని గురించి చెబుతున్నాడు, చెట్ల గురించి, జంతువుల గురించి, పురుగుల గురించి చెబుతున్నాడు తప్ప మనిషిని గురించి శాస్త్రం లేదు. ఒకవేళ ఉన్న మనిషి అవయవాలను గురించి చెబుతాడు. మనిషిని గురించి ఒక శాస్త్రం, ఒక పాఠం రాయాలి అనుకున్నా ఎంతవరకు అంటే మనిషి యొక్క దేహాన్ని చూపించి ఇదిగోనండి మనిషి శాస్త్రం ఇదే అంటున్నాడు. మనిషికి తల, మనిషికి మొండం, మనిషికి చేతులు, మనిషికి కాళ్ళు. మనిషిని గురించి నేర్పించాలి అంటే కనిపించే శరీరాన్ని గురించి కాదు, లోన కనిపించని ఆత్మను గురించి, ఈ శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ఆ మహాశక్తిని గురించి తెలియచేయాలి. అది సైన్స్ అనిపించబడుతుంది, అది శాస్త్రం అనిపించబడుతుంది. కానీ ఈ లోకానికి అంత పట్టు లేదు, అంత పరిజ్ఞానం లేదు. కనుక ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్పిస్తూ ఏమంటున్నాడో జాగ్రత్తగా చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. అందుకు యేసు 34వ వచనంలో, ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందరు, పెండ్లికి ఇయ్యబడుతారు. పెళ్ళిళ్ళు ఎక్కడ జరుగుతాయి? పెళ్ళిళ్ళు ఎక్కడ జరుగుతాయి? రాజా వెడ్స్ రాణి ఎక్కడుంటుంది? భూమి మీద ఉంటుంది. పరలోకంలో రాజా వెడ్స్ రాణి ఉండదండి. పరలోకంలో ఉండవు ఇవన్నీ. భూమి మీద మీరు చాలా చిన్నగా ఆలోచిస్తారు, చాలా కొద్దిగా ఆలోచిస్తారు మీరు. అందుకే మీ జీవితకాలంలో వివాహం అంటే అదో పెద్ద కార్యక్రమం. దీనిని గురించి అతిగా ఆలోచించిన మనిషి పెండ్లి, పెళ్లి చేసుకోవటం, పెళ్లికి ఇవ్వబడటం. ఈరోజు పెండ్లి అనేది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది, పెండ్లి అనేది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. ఇప్పుడు అమ్మాయిల్ని వెతికి పెట్టడం, అబ్బాయిల్ని వెతికి పెట్టడం, ఎంతోమంది ఈరోజు మధ్యవర్తులుగా, దారికి మధ్యవర్తులుగా మారిపోయారు. క్రీస్తుకు రాయబారులుగా ఉండడం తర్వాత విషయం. దేవుని వాక్యం తెలిసిన వారు, తెలియని వారు ఎవరికి మధ్యవర్తులుగా మారిపోయారంటే కుటుంబాలకు, కుటుంబాలకు మధ్య మధ్యవర్తులుగా ఉండి మీ వివాహం, మీ అబ్బాయికి వివాహం చేస్తాం, మీ అమ్మాయికి వివాహం చేస్తాం అంటున్నారు. యేసుక్రీస్తు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ భూమి మీద ఉన్న లోకపు జనులు, ఈ లోకాన్ని గురించి ఆలోచించేవారు మాత్రమే వివాహాన్ని గురించి ఎక్కువగా పట్టించుకుంటారు. ఈ లోకపు జనులు పెండ్లి చేసుకుందరు, పెండ్లికి ఇవ్వబడదరు, కానీ పరమును, మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులను ఎంచబడిన వారు పెండ్లి చేసుకొనరు, పెండ్లికి ఇయ్యబడరు. అంటే అర్థం ఏంటో తెలుసా? పరలోకానికి వెళ్ళాలి అనుకునేవాడు, పునరుత్థానాన్ని పొందాలి అనుకునేవాడు, నేను మరణించిన తర్వాత మరో లోకాన్ని శాశ్వతంగా దేవుని యొద్ద పొందాలి అని ఆశించేవాడు ఇక పెండ్లి మీద దృష్టి పెట్టాడు అని అర్థం. అలాగని పెండ్లి చేసుకోడని కాదు, అలాగని పెండ్లికి ఇవ్వడు అని కాదు. పెండ్లి చేసుకుంటాడు, కానీ అతని దృష్టిలో అది పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. తన జీవిత కార్యక్రమాల్లో ఒకనొక ఘట్టం అది. భూమి మీదకి దేవుని పిల్లలను తీసుకుని రావటానికి వివాహం అనేటువంటి ఒక ఘనమైన కార్యక్రమాన్ని ఆయన జరిగించాడు, అయిపోయింది. ఆ తర్వాత దేవుని పని కొరకు ఆలోచించి పునరుత్థానాన్ని పొందటానికి నా ఆత్మ ఏ విధంగా ప్రయత్నించాలో అన్నదానిని సదరు వ్యక్తి ఆలోచించాలి తప్ప వివాహం, వివాహం, వివాహం అయినవారు కానివారు, వివాహం, వివాహం అయినవారు కానివారు, దీని కొరకే మనిషి ఆలోచిస్తూ మట్టిలోకి వెళ్ళిపోతున్నాడు. చివరి వరకు దీనికోసం ఆలోచిస్తున్నాడు మనిషి. నేను ఎవరిని కట్టుకున్నాను, దాన్ని ఎవరు కట్టుకున్నారు, ఎవరికి వివాహం చేయబడ్డాను, ఎవరు నన్ను వివాహం చేసుకున్నారు, మా దాంపత్య బంధం, మాంగల్య బంధం చివరి వరకు చాలా స్టాండర్డ్గా ఉంది, చాలా గట్టిగా ఉంది. ఒకరి కొరకు నేను, నా కొరకు వారు, ఒకరికి ఒకరమై మేము కలకాలం ఈ భూమి మీద జీవించాం. కొంతమంది చూడండి, సమాధులు కూడా పక్కపక్కనే ఉంటాయండి. కొంతమంది భార్యాభర్తల సమాధులు మీరు ఎప్పుడైనా చూసారా?
భర్త సమాధి అలా కనిపించింది అనుకోండి, పక్కనే భార్య సమాధికి ప్లేస్ ఉంచేస్తారు. ఆ తర్వాత భార్య చనిపోగానే భార్యని తీసుకెళ్ళి అక్కడే పెడతారు. ఎందుకు? చనిపోయిన తర్వాత శవాలు కూడా పక్క పక్కనే ఉండాలి. బంధం అయినవారు అనుకుంటున్నారు. చూడండి, యేసుక్రీస్తు దగ్గరకు ఈ సమస్యను ఆ రోజు సద్దూకయులు తీసుకుని వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ఏమంటున్నాడు తెలుసా? ఈ లోకపు జనులకైతే ఆలోచన ఉంటుంది, పెండ్లు చేసుకోవాలి, పెండ్లికి ఇవ్వబడాలి, వివాహం అనేది చాలా నా జీవిత కాలంలో గొప్పది, దాని కొరకే నేను జీవించాలి, దాని కొరకే నేను ఆలోచించాలి, అయిన వారిని గురించి నేను ఎప్పుడు నా ఆలోచనలో ఉంచుకోవాలని మనిషి అనుకుంటాడు. అతడు ఈ లోకపు జనుడు. ఈ లోకపు జనుడు ఎలా ఉంటారో చూడండి, పెండ్లి చేసుకుందరు, పెండ్లికి ఇవ్వబడదురు, కానీ పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులను ఎంచబడిన వారు పెండ్లి చేసుకునరు, పెండ్లికి ఇవ్వబడరు, వారు పునరుత్థానములో పాలివారయ్యుండి దేవదూత సమానులను దేవుని కుమారులనై ఉందురు, గనుక వారెక్కను చావనేరరు అన్నాడు. చూడండి, అంటే భూమి మీద ఎవరైతే చనిపోతున్నారో, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారో, వారి దృష్టిలో మాత్రమే, వారి జీవితంలో మాత్రమే వివాహ బంధం అనేది ఇవన్నీ చెల్లుతాయి. కానీ ఒక్కసారి మీరు మృతుల పునరుత్థానానికి యోగ్యులను ఎంచబడ్డారంటే కనుక మీకు ఈ బంధంతో ఏమాత్రం పని లేదంటున్నాడు. అంటే మీరు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నిజంగా పరలోకానికి ఆహ్వానింపబడేవారైతే గనక మీరు ఎవరిని పోలి ఉంటారు? దేవదూతలను పోలి ఉంటారు, దేవుని కుమారులను పోలి ఉంటారు అని రాయబడింది. చూడండి, దేవుని కుమారులను పోలి ఉందరు. దేవుని కుమారులను పోలి ఉన్న ఆత్మలకు అసలు లింగ భేదమే లేదు, ఆడ మగ అనేటువంటి ఈ వ్యత్యాసమే లేదు. శరీరాన్ని ధరించుకున్న వారికి మాత్రమే ఉంది ఆడ మగ. ఒకవేళ అక్కడక్కడ మనకు కనిపిస్తుంటారు ఆడ మగ కానివారు, నపుంసకులు అంటారు వారిని. ఈ వ్యత్యాసం ఎక్కడ కనిపిస్తుంది? భూమి మీద దేహాన్ని ధరించుకున్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఈ దేహాన్ని విడిచిపెట్టాం అనుకోండి, ఆత్మగా నేను దేవుని కుమారుణ్ణి, ఒక స్త్రీలో నుంచి ఒకవేళ ఆత్మ బయటకు వస్తే ఆ స్త్రీలో నుంచి వచ్చిన ఆత్మ కూడా దేవుని కుమారుడే, అంతేగాని దేవుని కుమార్తె అనడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు తనలో నుంచి భాగాలను ప్రతి దేహంలో ఉంచాడు. ఆ దేహాన్ని బట్టి భూమి మీద వారి ఐడెంటిటీ మారిపోతుంది, వారి యొక్క గుర్తింపు మారిపోతుంది, స్త్రీయా పురుషుడా. కానీ ఆత్మగా చూస్తే కనుక దేవుడు ప్రతి ఒక్కరిని ఏమంటున్నాడు? మీరు దేవుని కుమారులే అంటున్నాడు. అంటే స్త్రీలలో కూడా ఇప్పుడు ఎవరున్నారన్నమాట? దేవుని కుమారుడైన ఆత్మ ఉంది, దేవుని కుమారుడైన ఆత్మ ఉంది. పురుషుల్లో దేవుని కుమారుడైన ఆత్మ ఉంది, నపుంసకుల్లో దేవుని కుమారుడైన ఆత్మ ఉంది, చిన్నవారిలో దేవుని కుమారుడైన ఆత్మ ఉంది, వృద్ధులలో దేవుని కుమారుడైన ఆత్మ ఉంది. అంటే ఆత్మకు లింగ భేదం లేదు, స్త్రీ పురుష లింగ భేదం లేదు, ఆత్మ దేవుని కుమారుడుగానే ఉంటున్నాడు. అందువలన యేసుక్రీస్తు ఈ జ్ఞానాన్ని వారికి నేర్పిస్తూ ఏమంటున్నాడు? ఒకవేళ మీరు నిజంగా మృతుల పునరుత్థానాన్ని గనుక పొందితే మీరు ఎలా ఉంటారు? దేవుని కుమారులను పోలి ఉంటారు. క్రింది మాట చూడండి మరలా, వారు మృతుల పునరుత్థానములో పాలివారయ్యండి దేవదూత సమానులను దేవుని కుమారులనై ఉందురు గనక వారికను చావనేరరు అంటున్నాడు. వారికి చావనేరరు. భూమి మీద జీవితంలో అయితే వారు కొంతకాలానికి మరణించాలి, వారికి ఇవ్వబడిన ఆయుష్ ప్రకారం వారు జీవించాలి, తర్వాత వారు మరణించాలి. కానీ ఒకవేళ మీరు మృతుల పునరుత్థానమును గనుక పొందుటకు యోగ్యులని ఎంచబడితే మీకు ఏమీ లేదు, చావు లేదు, ముగింపు లేదు అంటున్నాడు. అలాంటి వారి మధ్య ఏ బంధం పనిచేస్తుందో చూడండి. భూమి మీద మనం అనుకున్న బంధాలన్నీ పనిచేస్తున్నాయా? భార్యాభర్తల బంధం, తల్లిదండ్రులకు కుమారులకు మధ్య ఉన్న బంధం, సహోదరుల మధ్య ఉన్న బంధం, వీరు నాకు అయినవారు, వీరు నాకు అయినవారు, వీరు నాకు అయినవారు అనుకుంటున్నాం చూసారా, ఈ బంధాలన్నీ పునరుత్థానంలో పనిచేస్తున్నాయా? పనిచేయటం లేదు. ఎందుకు పనిచేయటం లేదు? అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ దేవుని కుమారులే, అందరూ దేవుని కుమారులే. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఒకే ఒక వర్గం కనిపిస్తుంది, ఆ వర్గమే దేవుని పిల్లల వర్గము. అంతే తప్ప వీరు పలాన కులంలోంచి వచ్చారండి, వీరు పలాన రూపంలోంచి వచ్చారండి, లేక వీరు పలాన ప్రాంతంలోంచి వచ్చారండి, వీరు పాకిస్తాన్లోంచి వచ్చారండి, వీరు ఇరాక్లోంచి వచ్చారండి, వారు చైనాల నుంచి వచ్చారండి, వారిది వేరే ప్రాంతం అండి, మాది వేరే ప్రాంతం అండి, పరలోకంలో వారిది వేరే గిరండి, వారిది మాది వేరే గదండి అనుకోవడానికి వీలు లేదు. అక్కడికి వెళితే కనుక ఒకవేళ నిర్ణయింపబడిన వారిలో మనం ఉంటే కనుక ప్రతి ఒక్కరూ ఒక్కటే. ఇంకా మీకు లోతులకు వెళితే, మీకు జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే ఈ యొక్క ఏకత్వం ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎందరైతే నీతిమంతులు పరలోకానికి అర్హులని ఎంచబడ్డారో వారందరూ ఒక విధంగానే ఉంటారు.
వారందరూ దేవుని కుమారులుగానే ఉంటారు. అసలు హేబెలు ఎప్పుడు పుట్టాడు చెప్పండి, హేబెలు ఎప్పుడు పుట్టాడు చెప్పండి, వేల సంవత్సరాల క్రితం పుట్టాడు. మోషే ఎప్పుడు పుట్టాడు చెప్పండి, వేల సంవత్సరాల క్రితం పుట్టాడు. అబ్రహాం ఎప్పుడు పుట్టాడు చెప్పండి, చరిత్రలో ఎన్నో వేల సంవత్సరాలు గతించిపోయిని ఆ కాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. అంతకు పూర్వము అంతకు మునుపు పుట్టిన వారు మృతుల పునరుత్థానానికి యోగ్యులను ఎంచబడ్డారు చూసారా. మనము కూడా నిజముగా ఎంచబడితే వారితో పాటుగా ఉంటాం, వారికి మనకు వ్యత్యాసం ఉండదు. దేవుని కుమారులను పోలి మీరు ఉందురు అంటున్నాడు. ప్రేమైన వారలారా, దేవుని జ్ఞానాన్ని బట్టి ఆలోచిస్తే ఎవరు అయిన వారు చెప్పండి, ఎవరు కాని వారు చెప్పండి. భూమి మీద ఉన్న బ్రతుకు కాలాన్ని బట్టి మాత్రమే మీరు ఆలోచిస్తే వీరు అయిన వారు, వీరు కాని వారు, వీరు అయిన వారు, వీరు కాని వారు అని గిరులు గీసుకుంటున్నాం మనం. కానీ నిజంగా మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యుని ఎంచబడితే కనుక పరలోకానికి వెళ్ళే వారు ఈ భేదాలు ఏమీ లేవు అంటున్నాడు. అసలు స్త్రీ పురుష భేదాలే లేవంటున్నాడు. మీ బంధుత్వాలు అక్కడ పనిచేయమంటున్నాడు, ఇవన్నీ అక్కడ తెగిపోతాయి అంటున్నాడు. కేవలం ఒకే ఒక బంధం అక్కడ మీకు కనిపిస్తుంది, అదే దేవుని కుమారుడు అనే బంధం. వీరు దేవుని కుమారులే, నేను దేవుని కుమారుని, వీరందరూ సహోదరులు అనమాట. దేవుని కుమారులు అనేటువంటి బంధమే మనకు కనిపిస్తుంది చూడండి. మరొక మంచి మాట చూపిస్తాను ఇప్పుడు మీకు. లూకాసువార్త 9వ అధ్యాయం చూడండి. లూకాసువార్త 9వ అధ్యాయము 59వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కూడా యేసుక్రీస్తు మరొక మంచి సందర్భంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. యేసుక్రీస్తు భూమి మీద మొట్టమొదటి దేవుని మంచి రాయబారి. ఏమంటున్నాడు ఆయన? ఒక వ్యక్తిని చూసి నా వెంట రావయ్యా అంటున్నాడు. ఎందుకు రమ్మంటున్నాడు ఆయన? నిన్ను కూడా నా వలే క్రీస్తు రాయబారినిగా మార్చేస్తాను, నిన్ను కూడా మృతుల పునరుత్థానాన్ని పొందుటకు యోగ్యుడిగా మార్చేస్తాను, నా వెంటరా. నిజంగా చాలా మంచి మాట, యోగ్యమైన మాట అది. ఈరోజు మనిషి దేవుని వాక్యం తన వెంట రమ్మని పిలిచినప్పుడు అది చాలా చిన్నది అనుకుంటాడు మనిషి. దేవుని వాక్యం మిమ్మల్ని తన మార్గంలోనికి ఆహ్వానిస్తున్నప్పుడు ఈ ఆహ్వానాన్ని మీరు చాలా చిన్నది అనుకుంటారు మీరు. కానీ లోకపరంగా అయితే ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ తన వెంట మిమ్మల్ని రమ్మందనుకోండి, గెంతులు వేసుకుంటూ వెళ్ళిపోతారు. లోకంలో అన్నిటి వెంట పరుగులు తీసేటువంటి మనం వాక్యం మనలను ఆహ్వానించినప్పుడు వాక్యం వెంట వెళ్ళటానికి చాలా ఆలోచిస్తాం, చాలా సంశయిస్తాం, చాలా కారణాలు చెబుతాం. 4 తరగతులు, 2 బహిరంగ సభలు, వీరు పోస్టల్ ద్వారా చాలామందికి ప్రకటనలు చేశారు. వారు సొంత ధనాన్ని ఖర్చు చేశారు, అలాగని వారేమీ పెద్ద పెద్ద ధనవంతులు ఏమీ కాదు. చాలామందికి తెలియజేశారు. పురద్వారములలో గోడల మీద ఆ పత్రికలు రమ్మని ఆహ్వానిస్తున్నాయి. అలాగని ఫీజు చెల్లించమనటం లేదు, ఉచితంగా భోజనం కూడా పెడుతున్నారు. మీకు దేవుని జ్ఞానాన్ని నేర్పిస్తాము, పునరుత్థానం ఎలా పొందాలో నేర్పిస్తాము, తిరిగి మంచి బ్రతుకును ఎలా సంపాదించుకోవాలో మీకు తెలియజేస్తాం, దేవుని గ్రంథంలో ఉన్నటువంటి మాటలు మంచి రాయిబారముగా మీకు అందిస్తాం అని చెప్పినప్పుడు ఎందరు వచ్చారో చూడండి. ఎవరైతే ఆహ్వానింపబడ్డారో వారే వచ్చారు. మిగిలిన వారికి ఆహ్వానం అందినా వారు దేవుని లెక్కలలో లేకపోవటం చేత, వివిధ కారణాల చేత రాలేకపోయారు. ఏవో చిన్న చిన్న కారణాలు. అలాగని ఇక్కడ లోక సంబంధమైన ఏదైనా కార్యక్రమం పెట్టాం అనుకోండి, అంటే ఒక మంత్రి ఇక్కడికి రావటము, లేకపోతే ఒక అధికారి ఇక్కడికి రావటమో, జిల్లా కలెక్టర్ ఇక్కడికి రావటమో, అందరికీ ఏమైనా శరీరానికి సంబంధించిన చిన్న చిన్న మిఠాయిలు, క్రిస్మస్ పలహారాలు పంచిపెట్టడానికి రావటమో జరిగిందనుకోండి, అసలు ఈ మైదానం అంతా నిండిపోను, ఈ ఊరంతా నిండిపోను, పత్రికలన్నీ మీ వానపల్లిని గురించి మాట్లాడను, రేపు పత్రికలన్నీ ఈ వానపల్లి ఫోటోలతోనే నిండిపోను. ప్రియమైన వారలారా, మనిషి దౌర్భాగ్యపు స్థితి అది. వాక్యం నేర్చుకోవటానికి, జీవమార్గాన్ని కనుగొనటానికి, ఉచితముగా నేర్పింపబడేటువంటి మహాజ్ఞానాన్ని తెలుసుకోవటానికి మనిషి ఎక్కువగా ఆలోచించడు, మనిషి పరుగులు తీయడు. చాలా బలవంతంగా అతనిని ఇక్కడికి తీసుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. యేసుక్రీస్తు ఆనాటి కాలంలో గొప్పగా ఆయన ఒక వ్యక్తిని పిలుస్తున్నాడు, నా వెంట రావయ్యా అంటున్నాడు, మంచి ఆహ్వానం తెలియజేశాడు, ఒక మంచి అవకాశాన్ని ఆ వ్యక్తికి కల్పిస్తున్నాడు, నా వెంట వచ్చి నన్ను వెంబడించు. అప్పుడు ఏం చెబుతున్నాడు చూడండి ఆ వ్యక్తి, 59వ వచనం, ఆయన మరి ఒకనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవెమ్మని మనవి చేశాను. ఒక కారణం చెబుతున్నాడు చూడండి. ఇంతకీ ఏంటి ఆ కారణం?
నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకున్నట్టుకు నాకు సెలవు కావాలి. మొదట నాకు నీవు దాని కొరకు పంపించు, ఆ కార్యక్రమం నిమిత్తం పంపించు, నేను దానిని పూర్తి చేసిన తర్వాత వచ్చి నిన్ను వెంబడిస్తానంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు, అవునా, మీ తండ్రి గారు చనిపోయారా, నీకు అయినవాడు గనక ఈ బంధం విడదీయరానిది కనుక నువ్వు వెంటనే వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టి తర్వాత వచ్చి నన్ను వెంబడించు అంటున్నాడా? చూడండి, దేవుని తలంపులు మన తలంపులు వంటివి కావు. ఆయన త్రోవలు చాలా విశేషమైనవి, పరలోకానికి నడిపించేవి. మన త్రోవలు ఇక్కడిక్కడే తిరుగుతాయి. చూడండి, ఆయన త్రోవలలో ఆయన మార్గంలో ఎలాంటి మాటలు ఉన్నాయో చూడండి. ఆయన ఏమంటున్నాడు చూడండి, తిరిగి రిప్లై ఏమిస్తున్నాడు చూడండి. ఆయన 60వ వచనం, అందుకు ఆయన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మో. చనిపోయాడు కదయ్యా మీ నాయన, మీ తండ్రి ఏమయ్యాడు, చనిపోయాడు, ఇంకా బంధమే, ఇంకా అయినవాడు అంటావా? ఆ సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఏడుస్తావా? శవంతో కూర్చుంటే ఏమీ రాదు నీకు. బ్రతికుండగా నీవు ఎన్నో చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడినా నీవు చేయలేదు. నీ తండ్రికి ఏనాడు నీవు ఏమి పెట్టలేదు, నీ తండ్రి బాగోగులను గురించి నీవు ఆలోచించలేదు. తండ్రి చనిపోయిన తర్వాత నీకు ప్రేమ అమాంతం పెరిగిపోయింది. ఎందుకు? తండ్రి వెనక ఏదో ఉండి ఉంటుంది. తండ్రి వెళుతూ వెళుతూ ఊరకనే వెళ్ళిపోతాడా? ఎంతో కొంత తాను సంపాదించింది ఇక్కడ వదిలి వెళ్ళిపోతాడు. ఇప్పుడు దానిని మనం సంపాదించుకోవాలంటే తిరిగి ఏం చేయాలి? చనిపోయిన తండ్రి దగ్గరికి వెళ్ళి నటించాలి, అక్కడ కూర్చోవాలి, ఏడవాలి, ఆ తర్వాత తండ్రిని సాగనంపాలి, ఆ తండ్రి శవాన్ని సాగనంపాలి, ఆ తర్వాత తండ్రి విడిచిపెట్టినటువంటి దాన్ని అంతా కాజేసేయాలి. మనిషి ఆలోచన ఇదేనండి. అందుకే బ్రతుకున్నప్పుడు ఏ ఒక్కడు ఎవ్వరికి తిండి పెట్టడు, బ్రతుకున్నప్పుడు ఎవరు తిండి పెట్టరు. మరణించిన తర్వాత మాత్రం ఆ మాంతం ప్రేమ పుట్టుకొచ్చేస్తుందండి. ఎక్కడి నుంచి వచ్చేస్తుందో తెలియదు. తల్లి చనిపోయిందా, కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. తండ్రి చనిపోయాడా, బోరుని వెలిపిస్తాడు. నిజంగా ప్రేమ ఉన్న వారిని గురించి హేళనగా నేను మాట్లాడటం లేదు, కానీ కొంతమంది మాత్రం దౌర్భాగ్యులు ఉన్నారండి. తమ జీవిత కాలంలో ఏనాడు తల్లిదండ్రులను గురించి కానీ, తమ కుటుంబాన్ని గురించి కానీ, భార్యను గురించి కానీ, భర్తను గురించి కానీ పట్టించుకొని వారు మరణించిన తర్వాత కపట ప్రేమను చూపిస్తున్నారు. వీరందరూ తమ జీవిత కాలంలో నిజంగా అయినవారుగా వీరందరినీ భావిస్తున్నారనుకుంటున్నారా? కాదు కాదు, వీరందరిది కపటమైన ప్రేమ. బైబిల్ దగ్గరకు వస్తే వీరందరి ప్రేమలు బైబిల్ బట్టబయలు చేస్తుంది. దేవుని మహాజ్ఞానము వీరిని గూర్చి తేటతెల్లం చేస్తుంది. యేసుక్రీస్తు ఏమంటున్నాడో తెలుసా? నీవు నన్ను వచ్చి వెంబడించు అనగానే అతడు చెప్పినటువంటి ఆ కారణానికి యేసు ఏమంటున్నాడో చూడండి. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొనడిమ్ము. నీ తండ్రి చనిపోయాడు, చనిపోయిన నీ తండ్రిని పాతి పెట్టడానికి చాలా మంది అక్కడ ఉన్నారు, చాలా మంది అక్కడ ఉన్నారు. అనాథ శవంగా మాత్రం అది పడిలేదు. బ్రతికున్నప్పుడైతే నువ్వు నిజంగా ఈ మాట అడిగితే కనుక నేను వెంటనే పంపించేద్దును. అతడు నిజంగా బ్రతికున్నట్టయితే కనుక, అతనికి వాక్యం చెప్పడానికి నన్ను పంపించవా యేసుక్రీస్తు అని అడిగితే కనుక ఖచ్చితంగా నేను పంపించి ఉండేవాడిని. కానీ అతడు చనిపోయాడు. చనిపోయిన శవం దేవుని మాటలు వింటుందా? చనిపోయిన తర్వాత ఏమైనా ఉపయోగం ఉంటుందా? దీపం ఆరిపోయిన తర్వాత వెలుగు కోసం ప్రయత్నిస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదు. అందుకే అతడు బ్రతుకున్నప్పుడు నీవు ఏమీ అడగలేదు, అతడు బ్రతుకున్నప్పుడు నీవు అతనికి కూడా ఏమీ చేయలేదు. అసలు ఈ బంధం మంచిది కాదయ్యా, ఈ బంధం శాశ్వతంగా ఉండేది కాదయ్యా, ఈ బంధమే గొప్పదని నీవు అనుకున్నావు, అయిన వారు వీరే అనుకున్నావు, కానీ ఇందులో నీవు ఆలోచించవలసినటువంటి ఒక రహస్యం ఉంది అంటున్నాడు యేసుక్రీస్తు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకున్నడేమో, మరి నీవేం చేయాలి? నీవు వెళ్ళి దేవుని రాజ్యమును దేవుని వాక్యమును ప్రకటించమని వానితో చెప్పెను. మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చేటకు మొదట నాకు సెలవిమ్మని అడుగుగా. యేసుక్రీస్తును మరొకడు మరలా అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నీ వెంట వచ్చేదను నేను వెంబడిస్తాను, నిత్యరాజ్యాన్ని గురించి నేను తెలుసుకుంటాను, నేను కూడా క్రీస్తు రాయవారిగా మారిపోతాను, పునరుత్థానం నాకు కూడా కావాలి, కానీ మొదట వెళ్ళి నా ఇంటి వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చేటకు నాకు నువ్వు పర్మిషన్ ఇవ్వాలి. నా ఇంటి వారందరికీ చెప్పి రావాలి, ఎందుకంటే బంధం. అయిన వారందరూ చాలా మంది ఉన్నారు ఇంటి దగ్గర. ఈ అయిన వారి దగ్గర నేను సెలవు తీసుకుని వచ్చేటకు నాకు నీవు పర్మిషన్ ఇస్తావా అని అడుగుతున్నప్పుడు యేసు ఏమంటున్నాడు చూడండి. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. మీరు నిజంగా దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలి అనుకుంటే మీకు అయిన వారెవరో మీకు కాని వారెవరో ఇప్పుడు మీరు నిర్ధారించుకోవాలి.
భూమి మీద అయిన వారు ఇప్పటి వరకు లోక జ్ఞానాన్ని బట్టి మీరు అనుకున్న వారందరూ కొంతకాలానికి అర్ధాంతరంగా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయేవారు, వారందరూ శాశ్వత కాలం మీకు అయిన వారు కారు. మనకు తండ్రి ఉన్నాడు భూమి మీద, మనకు తల్లి భూమి మీద ఉన్నది. వీరందరినీ మనం గౌరవించాలి. వీరికి మనం మన జీవితంలో వారు బ్రతికున్నంత కాలం తగినంత సత్కారాన్ని మనం చేయాలి, తగినంత గౌరవాన్ని మనం ఇవ్వాలి, వారిని మనం ప్రేమించాలి. కానీ ఈ బంధమే శాశ్వతమైనదని వీరి ప్రేమలో వీరి మాయలో పడి పరలోక రాజ్యాన్ని మాత్రం మనం పోగొట్టుకోకూడదు. వారికి వాక్యం నేర్పిస్తూ వారిని కూడా దేవుని రాజ్యంలో నిలబెడుతూ అనేక మంది మనుషులకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ నాగటి మీద చేయి పెట్టి ముందుకే వెళ్ళిపోవాలంటున్నాడు. చూడండి, ముందుకే వెళ్ళిపోవాలి. ఒకవేళ వెనక ఉన్నటువంటి ఏదైనా బంధం నిన్ను వెనక్కి పిలిచిందా, నువ్వు వెనక తట్టు చూసావా, ఆ బంధం నిన్ను ఆకర్షించేస్తుంది. ఆ తర్వాత నువ్వు దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేవు. అలాగని పోనీ ఆ బంధం ఏమైనా స్థిరంగా ఉంటుందా, నిత్యకాలం ఉంటుందా? భార్యాభర్తల బంధం స్థిరంగా ఉంటుందా? లేదు, కొంతకాలానికి అది బ్రేక్ అవుతుంది. భర్త అయినా ముందు వెళ్ళిపోతాడు, భార్య అయినా ముందు వెళ్ళిపోతుంది. తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్నటువంటి బంధం ఏమైనా కలకాలం ఉంటుందా? లేదు, అది కొంతకాలానికి బ్రేక్ అయిపోతుంది. తల్లిదండ్రులైనా ముందు వెళ్ళిపోవచ్చు, పిల్లలైనా ముందు వెళ్ళిపోవచ్చు. బంధువుల మధ్య ఉన్న బంధం, అది కొంతకాలానికి ఎక్కడో చోట బ్రేక్ అవుతుంది. వారైనా వెళ్ళిపోవచ్చు, వీరైనా వెళ్ళిపోవచ్చు, ఇద్దరు వెళ్ళకపోతే వీరి మధ్య గొడవలు వచ్చేయచ్చు. అప్పుడైనా వీరి బంధం మధ్యలో ఏమవుతుంది? తెగిపోతుంది. ప్రియమైన వారులారా, ఇవి కాదండి శాశ్వతమైన బంధాలు. వీటిని కొరకు మనిషి ఆలోచిస్తూ దేవుని ఆలోచించలేకపోతున్నాడు, దేవుని వాక్యాన్ని పరిశోధించలేకపోతున్నాడు, పునరుత్థానాన్ని గురించి మనిషి ఆలోచించలేకపోతున్నాడు. అందుకే యేసు తన జీవిత కాలంలో దీన్ని అంతటిని ప్రకటిస్తూ తన జీవితంలో దానిని పాటిస్తున్నాడండి, దానిని పాటిస్తున్నాడు. ఎంత గొప్పగా పాటిస్తున్నాడో ఆయన జీవితంలో జరిగినటువంటి ఒక మంచి సన్నివేశం మీకు చూపిస్తాను. యేసుక్రీస్తు ప్రకటించటం మట్టుకు మాత్రమే కాదు, మాటలు చెప్పటం మట్టుకు మాత్రమే కాదు, ఏదైనా యేసుక్రీస్తు చెబుతున్నాడు. ఆయన తల్లిదండ్రుల విషయంలో అలా చేయగలిగాడా? ఆయన బంధువుల విషయంలో అలా చేయగలిగాడా? ఆయన వర్గం వారి విషయంలో అలా చేయగలిగాడా అని మీరు అడిగితే యేసు ఏం చేశాడో ఇప్పుడు చూడండి మీరు జాగ్రత్తగా. మత్తయి సువార్త 12వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుంచి జాగ్రత్తగా మీరు చూడాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46వ వచనం నుంచి ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండరి. చూసారా, యేసుక్రీస్తు తన రాయబారంలో ఒక భాగంగా రాయబారాన్ని చెబుతున్నాడు, దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నాడు జనులకు. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఏం జరిగిందంటే, ఆయన తల్లి, ఆయన సహోదరులు, ఎవరినైతే ఈరోజు మనం అయిన వారు అనుకుంటున్నామో, ఎవరైతే మనకు కావలసిన వారు అనుకుంటున్నామో, ఇది మన ఆలోచన. దేవుని ఆలోచన దానికి భిన్నంగా ఉంది, దేవుని త్రోవ దానికి వేరుగా ఉంది. యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి ఏం నేర్పిస్తున్నాడు చూడండి, ఎంత గొప్ప జ్ఞానమో చూడండి. ఇది ఆయన జనసమూహములకు దేవుని వాక్యాన్ని నేర్పిస్తూ వారిని దేవుని వాక్యంలో కడుతూ ఉన్నప్పుడు బయట ఆయన తల్లి సహోదరులు ఆయనతో మాట్లాడగోరి బయట నిల్చున్నారు. అంటే ఏదో విషయం చెప్పాలనుకుంటున్నారు, లోక సంబంధంగా కావచ్చు, మరేదో కావచ్చు, దానిని గురించి ఇక్కడ ప్రస్తావించబడలేదు. యేసుక్రీస్తు యొక్క తల్లి, ఆయన సహోదరులు బయట నిలబడి యేసుక్రీస్తు ఏదో మాట్లాడాలని అనుకుంటున్నారు. తర్వాత ఏం జరిగిందో చూడండి, అప్పుడొకడు, ఇదిగో నీ తల్లి, నీ సహోదరులు నీతో మాట్లాడవాలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. ఇన్ఫర్మేషన్ వచ్చింది యేసుక్రీస్తు దగ్గరికి. యేసుక్రీస్తు జనసమూహములకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, మధ్యలో ఒక వ్యక్తి వచ్చి వారిని గుర్తుపట్టి, యేసుక్రీస్తు నీ తల్లి, నీ సహోదరులు బయట వెయిట్ చేస్తున్నారు, బయట నీ కోసం ఎదురు చూస్తున్నారు. నిజంగా దేవుని ఆలోచనలో ఉండకుండా మనుషుల ఆలోచన చెప్పిన ఆలోచించేవాడు బ్రతికేవాడు ఏమని ఆలోచిస్తాడు చెప్పండి? వెంటనే అక్కడితో ముగించి, నా తల్లి వచ్చిందా, నా సహోదరులు వచ్చారా, ముందు వారి యొక్క భావోగులు నేను చూసుకోవాలి, వారి మాటలు నేను వినాలి, కనుక మీతో ఎప్పుడు నేను మాట్లాడతాను, కనుక మీరు కాసేపు ఆగండి, నేను వెళ్ళి వారితో మాట్లాడి వచ్చేస్తాను అని వెళ్ళిపోతాడు లోక సంబంధం అయితే. కానీ దేవుని జ్ఞానాన్ని నేర్పిస్తున్న దైవ కుమారుడు ఏం చేస్తున్నాడో అక్కడ జాగ్రత్తగా చూడండి. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వారిని చూచి,
నువ్వెందుకు అయితే తొందరపడుతున్నావు, వారు వస్తే, వారు వచ్చారు, వారు మాట్లాడడానికి ఎదురు చూస్తున్నారు, మధ్యలో నీకెందుకు, నువ్వెందుకు చిక్కుకుంటున్నావు? అసలు నీకు అయిన వారెవరో కాని వారెవరో తెలియదు. నేను ఎవరిని అయిన వారుగా పరిచయం చేద్దామని వచ్చానో, ఎవరు కాని వారుగా చూపించడానికి వచ్చానో నీకు తెలియదయ్యా, అందుకే నువ్వు మధ్యలో బుక్ అయిపోయావు. ఈ మధ్యలో వచ్చిన వాడు ఏం చెబుతున్నాడు చూడండి, వెలుపల నిలిచి ఉన్నారండి ఈ తల్లిని సహోదరుడు అన్నప్పుడు యేసుక్రీస్తు అతడితో ఏమంటున్నాడు, వెలుపల నిలిచి ఉన్నారని చెప్పిన వారితో ఏమంటున్నాడు చూడండి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు. నిజంగా ఈ మాట పూర్తిగా అర్థం చేసుకుంటే ఈరోజు చాలా మంది యేసు తల్లిగా మరియను పూజిస్తున్న వారు ఉన్నారు, వారికి హార్ట్ అటాక్ వచ్చేయాలి. యేసు గురించి ఏమన్నాడు తన జీవితకాలంలో, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అన్నాడండి. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు. ఇంతకీ మరియ తల్లి కాదా మరి? యేసుక్రీస్తు తరువాత పుట్టినటువంటి వారిలో కొంతమంది ఉన్నారు, వారు యేసుక్రీస్తుకు సహోదరులు కారా? యేసుక్రీస్తు ఏంటండి ఎలా మాట్లాడుతున్నాడు, మరి మేమేంటండి మరియమాతకు పూజలు చేసేస్తున్నాం, మరియమాతకు మేము విగ్రహాలు తయారు చేసేసాం, మరియమాతను పూజించే వర్గంగా మేము ఒక వర్గంగా మారిపోయాం క్రైస్తవ్యంలో, ఇది ఎంతకీ క్రీస్తు రాయబారానికి విరుద్ధమా? పరలోకానికి వెళ్ళటానికి ఇది ఆటంకమా? మరియను పూజించటం అనేది పరలోక రాజ్యానికి వెళ్లకుండా చేసే ఒక ఆటంకమా? అవును, ఖచ్చితంగా ఆటంకమే. ఇప్పటికైనా వీరు మారకపోతే, యేసుక్రీస్తు ఏం చెప్పటానికి వచ్చాడో ఇప్పటికైనా వీరికి తెలియకపోతే, ఆ మరియ సాక్ష్యం ఇస్తున్న తరువాత ఆ మరియ వీరికి శిక్ష విధింప చేయటానికి ఒక నేరస్థాపన చేస్తుంది వీరందరి మీద. యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు. క్రింది మాటలు చూడండి ఏమంటున్నాడు ఆయన, 49:50 ఎవరు అయిన వారు, ఎవరు కాని వారు అక్కడ యేసుక్రీస్తు ప్రస్తావిస్తున్నాడు చూడండి. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరుడు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరుడు. చూసారా, అందులో పేతురు ఉన్నాడు, అందులో యోహాన్ ఉన్నాడు, అందులో యాకోబు ఉన్నాడు, అందులో ఫిలిప్ ఉన్నాడు, అందులో బర్తలమయ్య ఉన్నాడు, అందులో ఇస్కరియోతు యూదా కూడా ఉన్నాడు. అప్పటికే తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఏమంటున్నాడు తెలుసు యేసుక్రీస్తు, ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరుడు, ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరుడు. ఏంటంటే అందులో తల్లిగా పోని స్త్రీ రూపాన్ని ధరించుకున్నారు ఎవరు లేరు యేసును వెంబడించిన శిష్యుల్లో. 12 శిష్యులు పురుషులే. పేదరు దగ్గర నుంచి చిట్ట చివరి ఇస్కరియోతు యూదా వరకు వీరిలో చాలా మంది చేపలు పట్టుకునేవారు ఉన్నారు, జాలరులుగా బ్రతికేవారు ఉన్నారు, వివిధమైనటువంటి వృత్తులు చేసుకునేవారు ఉన్నారు, అందరు పురుషులే. మరి వీరిని చూపించి యేసుక్రీస్తు ఇదిగో నా తల్లి, ఇదిగో నా సహోదరుడు అని ఎందుకు అంటున్నాడు? యేసుక్రీస్తు ఆత్మరూపాన్ని చూస్తున్నాడు వారిలో. పైకి కనిపిస్తున్న బాహ్య రూపాన్ని చూడటం లేదు. పునరుత్థానం తర్వాత వీరు ఎలా ఉంటారు అలా చూస్తున్నాడు. పునరుత్థానం తర్వాత పేతురు ఎలా ఉంటాడు, పునరుత్థానం తర్వాత యోహాన్ ఎలా ఉంటాడు, పునరుత్థానం తర్వాత ఒక ఫిలిప్పు ఎలా ఉంటాడు, వారిని ఆ విధంగా చూస్తూ ఆత్మరూపంలో వారిని చూస్తూ వారిని ఎలా భావిస్తున్నాడో తెలుసా, వీరే నా వాక్యం విని ఆ వాక్యాన్ని లోకంలోనూ తీసుకుని వెళ్లే మంచి రాయబారులు గనక వీరే నా తల్లి, వీరే నా సహోదరుడని అతనితో చెప్పాడు. ప్రియమైన వారులారా జాగ్రత్తగా ఆలోచించండి, ఏదైతే శాశ్వత బంధమో దానికి సంబంధించిన వారే నీకు అయిన వారు అవ్వాలి, ఏదైతే తాత్కాలికమైన బంధమో దానికి సంబంధించిన వారు మీకు కానివారుగా మిగిలిపోవాలి. ఈరోజు ప్రపంచంలో ప్రతి మనిషిలో జరుగుతున్నదే ఇది, కానివారుగానే మిగిలిపోతున్నారు అందరూ. అయినవారు అనుకుంటున్న వారందరూ కానివారుగానే చివరికి మిగిలిపోతున్నారు. అదొక విద్వేషం వల్ల కావచ్చు, మరణం వల్ల కావచ్చు, ఏదో ఒక పరిస్థితి, ఉద్యోగ పరిస్థితి వల్ల కావచ్చు, ధనం వల్ల కావచ్చు, అధికారం వల్ల కావచ్చు, ఏ పరిస్థితి వలనైనా అయినవారు అనుకున్న వారందరూ కొంతకాలానికే కానివారుగా మారిపోతున్నారు. విశేషమైన ప్రేమను మాత్రం మీరు కలిగి ఉండటానికి వీలు లేదు. ఇది దేవుని జ్ఞానం. ప్రపంచంలో ఎవరూ ఇలా చెప్పరు. మీ భార్యను అమితంగా ప్రేమించండి, మీ భర్తను అమితంగా ప్రేమించండి, మీ తల్లిదండ్రులను అమితంగా ప్రేమించండి, బంధువులను అమితంగా ప్రేమించండి, మన కులానికి ఒక సంఘం, మన వర్గానికి ఒక సంఘం, మన వీధికి ఒక సంఘం, మన పట్టణానికి ఒక సంఘం, ఎక్కడెక్కడున్నా సరే మన వారందరూ ఒకటి అని చెప్పేవాడే తప్ప ఎవరు అయిన వారు, ఎవరు కానివారు, ఏ బంధం తాత్కాలికంగా ఉంటుందో, ఏ బంధం శాశ్వతంగా నిలబడుతుందో ఎవడు చెప్పలేదండి. అందుకేనండి ప్రజలు చూడండి ఎలా ఉన్నారు.
ప్రజలందరూ చూడండి ఎలా ఉన్నారు. ఎక్కడో ఒకడు కెమెరా ముందు నటిస్తుంటాడు, వాడిది ఏ కులమో చూస్తారు, ఆ కులానికి సంబంధించిన వారందరూ వాడికి ఇక్కడ పండుగలు చేస్తుంటారు. వాడెక్కడో ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు, చెన్నైలో ఉన్నాడు, వాడు కెమెరా ముందు నాలుగు డబ్బులు సంపాదించుకోవడం కోసం రంగులు వేసుకొని ఫైట్లు చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, డ్యూయట్లు పాడుతున్నాడు, ఒక హీరోగా సినిమా రిలీజ్ చేస్తున్నాడు. వాడిని చూసినటువంటి వీడు ఇక్కడేమైపోతున్నాడు, వాడు ఏ కులం, వాడిది ఏ వర్గం, ఆ కులానికి సంబంధించిన మనమందరం కూడా వాడికి ఫ్యాన్స్ అయిపోవాలి, వాడిని బట్టి మనం ఇక్కడ పండుగలు చేసుకోవాలి. ఏంటండి మనిషి ఈ పిచ్చిలో ఉన్నాడు, ఏంటండి మనిషి, వాడేమైనా పునరుత్థానం ఇస్తాడా, వాడేమైనా మనిషి మరణం తర్వాత బ్రతుకుని చూపిస్తాడా, అలాగని వాడేమైనా సమాజానికి ఇప్పుడైనా పోనేమైనా మంచి చేస్తున్నాడా, ఇప్పుడు కూడా వాడు చెడే చేస్తున్నాడు, కీడే చేస్తున్నాడు. ఒక సినిమా ద్వారా వాడు చూపించేది ఏంటి చెప్పండి, ఒక సినిమా ద్వారా వాడు సమాజానికి నేర్పిస్తున్నది ఏంటి చెప్పండి. ఈరోజు జరిగేటువంటి కీడులో ఎక్కువ భాగం, సింహభాగం అనాలి, సినిమాల వల్ల జరుగుతుంది, కీడంతా వాటి వల్ల జరుగుతుంది. కానీ వాటిలో నటించిన వారందరూ ఈరోజు వీరికి ఎలా మారిపోయారో తెలుసా, మార్గదర్శకులుగా మారిపోయారు. భ్రష్టు పట్టింది లోకానికి. ఇలా చెబితే ఏమంటుంది, ఇదో మతం ఏంటి, మాదే మహాజ్ఞానం ఏంటి అంటుంది, మాదే ఎంటర్టైన్మెంట్ అండి, మాదే గొప్పదండి, ఈ లోకంలో మేము అనుభవిస్తున్నదే, మేము వింటున్నదే, మేము చూస్తున్నదే గొప్ప అండి అనుకుంటుంది తప్ప, నిజంగా ఏది గొప్ప అయినదో, ఏది దేవునికి సంబంధించిందో మనిషి గ్రహించలేకపోతున్నాడు. అందుకే యేసుక్రీస్తు తాను బ్రతికిన కాలంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో చూడండి, ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో చూడండి. మరొక సందర్భంలో కూడా యేసుక్రీస్తును అభివర్ణిస్తూ పొగుడుతూ ఏం పలుకుబడ్డాయో, ఏం వ్రాయబడిందో ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 27వ వచనం చూడండి జాగ్రత్తగా. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆయన సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, యేసుక్రీస్తు మాటలు వింటూ ఒక ఆమె పరవశంతో నిండిపోయింది. కానీ ఆమెకు ఎవరు అయిన వారో ఎవరు కానివారో తెలియదు. యేసుక్రీస్తు మాటలు వింటుంది, చాలా గొప్పవి అనుకుంటుంది. నిజంగా ఈ మాటలు ఎవరండి చెప్పారు సమాజానికి, ఎవరండి బ్రతికించగలరు ఇలా అని అనుకుంటూ యేసుక్రీస్తును పొగుడుతూ ఏమంటుందో తెలుసా, నిన్ను మోసిన గర్భం, నీవు కుడిచిన స్తనములు ధన్యములైనవి, అంటే నిన్నెవరైతే కన్నారో కానీ ఆ స్త్రీ ధన్యురాలయ్యా అంటుంది ఆమె. ఈరోజు సో కాల్డ్ చాలా మంది మరియను పూజిస్తున్న వారందరూ ఈ స్త్రీ కేటగిరీకి చెందినవారే. వారు ఏమంటున్నారు, మరియను ఎందుకంటే పూజిస్తున్నారు, బాలయేసును మరియ ఊళ్ళో పెట్టి మరియను ఎందుకంటే పూజిస్తున్నారు, మరియకి ఎందుకంటే విగ్రహం కట్టారు, కన్య మరియ, కన్యమేరీ గుడి అని ఒక గుడి, ఒక కొండ మీద గుడి, ఆ గుడి మీద ఒక కన్యమేరీ, ఒక కన్య మరియ బొమ్మ, ఆ బొమ్మ దగ్గరకు వెళ్ళి నీవు తలగొడిగించుకుంటున్నావు, గుణి చేయించుకుంటున్నావు, మొక్కు చెల్లించుకుంటున్నావు, ఏంటయ్యా ఇదంతా అని అడిగితే వాడేమంటున్నాడు, యేసుక్రీస్తు మహానుభావుడు, ఆ యేసుక్రీస్తుకు జన్మనిచ్చినటువంటి తల్లి కూడా మహానుభావురాలు అంటున్నాడు. అవును నిజమే, ధన్యురాలని బైబిల్ చెప్పింది, దయాప్రాప్తురాలని బైబిల్ చెప్పింది. ఎంతవరకు, యేసుకు జన్మనివ్వటం వరకు. ఆ తర్వాత యేసుక్రీస్తు పెరిగిన తర్వాత, ఆయన బాప్తిసం తీసుకున్న తర్వాత, ఆయన వాక్యాన్ని ప్రకటించిన తర్వాత, క్రీస్తు రాయబారముగా దేవునితో సమాధాన పరచటం మొదలుపెట్టిన తర్వాత మరియు కూడా బాప్తిసం పొందాల్సిందే, మరియు కూడా యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించవలసిందే. ఎందుకంటే ఆ రాయబారం తెలియకపోతే కనుక దేవునితో మరియు కూడా సమాధాన పరచబడలేదు. అందుకే యేసుక్రీస్తు ఈ మాటలు తెలియజేయటానికి, ఈ జ్ఞానం ప్రతి ఒక్కరికి కలిగేలా చేయటానికి యేసుక్రీస్తు ఏమంటున్నాడో తెలుసా, ఏమంటున్నాడో తెలుసా, ఆయన అవును నిజమే, నువ్వు చెప్పింది నిజమే, ఆమె ధన్యురాలి, కన్యకగా ఉన్నప్పుడు ఆమె ధన్యురాలు, అందుకే నాకు జన్మనివ్వగలిగింది. అవును కానీ నీవు చెప్పింది నిజమే, కానీ అంటున్నాడంటే అక్కడ ఏదో ఉందన్నమాట. అయిన వారెవరో కాని వారెవరో తెలుసుకోవాలంటున్నాడు ఆ స్త్రీతో. అవును కానీ నిజముగా ఆమె ధన్యురాలే, కానీ దేవుని వాక్యమును విని దానిని గైకొన్న వారు ఉన్నారు చూసారా, వారు మరిధన్యులు అంటున్నాడు ఇప్పుడు. వారెవరు మరిధన్యులు, మరియ కేవలం ధన్యురాలు, దేవుని వాక్యమును విని దానిని గైకునేటువంటి స్త్రీ ఎవరైనా ఉన్నారనుకోండి, పురుషుడు ఎవరైనా ఉన్నాడనుకోండి, వారెవరింతకి మరిధన్యులట, మరిధన్యులట. అంటే ఇప్పుడు మరియకి ఒక గుడి కడితే దేవుని వాక్య ప్రకారము జీవించే వారికి రెండు గుళ్ళు కట్టాలన్నమాట.
అంతేనా కదా, పిచ్చోళ్ళండి వీరందరూ. పోనీ అలాగని ఒకడున్నారనుకుంటున్నారా, ఇద్దరున్నారనుకుంటున్నారా? క్రైస్తవీయులు సింహభాగం వీళ్ళే. వాటికన్ సిటీని ప్రధాన నగరంగా చేసుకుని అక్కడ ఒక వ్యక్తిని ఒక ప్రధానుడిగా నిలుపుకొని అతనిని ఒక బాబాగా పూజిస్తూ అతనిని ఒక దైవస్థానంలో అతనిని కొలుస్తూ ప్రపంచవ్యాప్తంగా వీళ్ళందరూ ఇలాంటి బోధలు చేస్తున్నారు. నిజంగా వీరందరూ పరలోకానికి వెళ్ళలేక నిత్య నరకానికి సిద్ధంగా ఉన్నటువంటి జాబితాలో ఉన్నారండి. అపవాది వీరిని చాలా చాకచక్యంగా మోసం చేశాడు. అలాగని బైబిల్లో ఏమైనా రాయబడలేదా? అలాగని బైబిల్లో ఏమైనా ఆధారాలు లేవా? మరియను గుర్చిన ఆధారాలు లేవా? ఉన్నాయి. దేవుడు చాలా విపులంగా రాయించాడు, క్షుణ్ణంగా రాయించాడు, కానీ వారి తలకెక్కటం లేదు. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? మరే ధనిరాలు కాదని ఎవరన్నారు? నీకు తెలుసు, నాకు తెలుసు. మత్తయి సువార్తలో రాయబడింది, లూకాసు వార్తలో రాయబడింది, దయాప్రాప్తురాలు కనుకనే నేను ఆమె గర్భం ద్వారా వచ్చాను. ఆమె మంచిది కాదని నేను అనటం లేదే. మరికుమారు కూడా ఈరోజు మరీ మంచిది కాదని అనటం లేదు. మరీ మంచిదే, కానీ మీరు దేవుని వాక్య ప్రకారము మీరు బ్రతికితే, దానిని విని గైకొనిన వారైతే ఆ మరీ కంటే మీరే శ్రేష్ఠులు. చూసారా? ఆ మరీ కంటే మీరే గొప్పవారు. ఇప్పుడు మీరు దేని కొరకు ఆలోచించాలి? దేవుని వాక్యమును విని దాని ప్రకారము గైకొనటానికి మీరు ఆలోచించాలి. ఆ మరీ కంటే గొప్పవారైపోయే పరిస్థితిని మీరు కల్పించుకోవాలి. కేవలం స్త్రీలు మాత్రమే కాదు, నేను, పురుషులుగా ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధులు, ప్రతి ఒక్కరూ. అందుకే ఆయన జనరలైజ్డ్గా మాట్లాడుతూ, సహజంగా మాట్లాడుతూ, సామాన్యంగా దీనిని చెబుతూ ఏమంటున్నాడంటే, మరియ నిజంగా ధన్యురాలే, కానీ మీరు నిజంగా నా వాక్యాన్ని విని దాని ప్రకారము గైకొంటే మరి ధన్యులైపోతారు మీరు అంటున్నాడు. మరి ధన్యులైపోతారు అంటున్నాడు. తర్వాత ఆయన మాటల్లో ఇంకా లోతు చెబుతున్నాడు ఆయన. మీరు పరలోకానికి వెళ్ళాలంటే ఈ పరిపూర్ణతను మీరు సాధించాలి. కేవలం ఒకరిని వదులుకుంటే, ఒకరిని కాదనుకుంటే మీకు పరలోకం రాదు. అసలు మీరు ఎంతగా ఆలోచించాలి, పరలోకానికి మీరు నిజంగా అర్హులు, పునరుత్థానం పొందటానికి మీరు నిజంగా యోగ్యులు అని ఎంచబడాలి అంటే కనుక మీ యొక్క ఆలోచన విధానం ఎంతవరకు వెళ్ళాలంటే చెప్పాడు. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం ఈ మాటను. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం, మత్తయి సువార్త 10వ అధ్యాయము 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఎవరు అయిన వారు? ఎవరు అయిన వారు? శాశ్వత లోకంలో మనతో పాటు ఉండేవారే మనకు అయినవారు. తల్లిదండ్రులు కూడా దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం బ్రతుకుతున్నారు అనుకోండి, వీరు కూడా ఎక్కడికి వచ్చేస్తారు? పరలోకానికి వచ్చేస్తారు. అప్పుడు వీరు కూడా శాశ్వత కాలంలో ఉండేవారే. అలాంటప్పుడు వారు కూడా మనకు అయిన వారు అయిపోతారు. టోటల్గా అయిన వారు ఎవరు అనగానే, మనకు కావలసిన వారు, మన మంచిని కోరేవారు, మనతో శాశ్వత కాలం ఉండేవారు ఎవరు అనగానే, దేవుని వాక్యమును విని దాని ప్రకారము గైకొనవారు, యేసుక్రీస్తును అంగీకరించి ఆయనను ధరించుకున్నవారు, ఆయన రాయబారాన్ని స్వీకరించి దేవునితో సమాధాన పడిన వారు మనకు అయిన వారుగా ఉండాలి. అలా కాని పక్షంలో మిగిలిన వారు ఎంతటి వారైనా సరే, వారు తల్లి కావచ్చు, వారు తండ్రి కావచ్చు, బంధువులు ఎవరైనా కావచ్చు, వారు మనకి కానివారు, వారు మనకు కానివారు. అదే సందర్భం యేసు చెబుతున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు, తన ప్రాణం దక్కించుకున్నవాడు దానిని పోగొట్టుకొనడు, కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దానిని దక్కించుకొనడు. భూమి మీద చిన్న చిన్న వాటిని మీరు కోల్పోతున్నారు, బాధపడకండి. తల్లి బంధాన్ని, తండ్రి బంధాన్ని, ప్రేయసీ ప్రియుల బంధాన్ని, కుమారులు కుమార్తెల బంధాన్ని మీరు కోల్పోతున్నారేమో. దేవుని పనిలో వారికి ఎక్కువగా మీ సమయాన్ని కేటాయించలేకపోతున్నారేమో, ఎక్కువగా మీరు వారికి ప్రేమను పంచలేకపోతున్నారేమో. మీరు బాధపడకండి. భూమి మీద నా కొరకు మీరు దేనిని పోగొట్టుకున్నా పరలోకంలో 100 రెట్లు మీకు దానిని ఇస్తానంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ మీరు దీనికోసం ఎంత ప్రాకులాడినా వారు మధ్యలో వెళ్ళిపోతారు. మీరైనా వెళ్ళిపోవాలి, వారైనా వెళ్ళిపోవాలి. ఇది మధ్యలో బ్రేక్. లింక్ ఎక్స్ప్రెస్ ఎప్పుడైనా చూసారా? విశాఖపట్నంలో 15 పెట్టెలతో ప్రారంభమవుతుంది. ఏమంటి, కాచిగూడ వెళ్ళేసరి కొన్ని పెట్టెలు ఆగిపోతాయి. అక్కడ కొన్ని పెట్టెలు బయలుదేరతాయి మరలా అక్కడి నుంచి. లింక్ ఎక్స్ప్రెస్ అంటారు దాన్ని. అక్కడ ఎందుకు బ్రేక్ అయిపోయింది? అక్కడ కొన్ని పెట్టెలు ఎందుకు వదిలేశారు? అవసరత లేదు. కాచిగూడలో కొన్ని పెట్టెలు అక్కడ నిలిచిపోవాలి. ఆ పెట్టెలో కనుక మీరు ఉండిపోయి తర్వాత ప్రాంతానికి మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక ఆ పెట్టెలో మీరు ఎక్కకూడదు.
ఆ పెట్టిలో కానీ మీరు ఉండిపోయారు అనుకోండి, కాచిగూడలో ఉండిపోద్ది ఆ పెట్టి. లింక్ ఎక్స్ప్రెస్ మిగిలిన పెట్టెలన్నీ ముందు వెళ్ళిపోతాయి. అందుకే ఎక్కేటప్పుడు మీకు చెప్పేస్తారు మీరు ఎక్కడికి వెళ్ళాలి. దూర ప్రాంతం వెళ్ళే వరకు ఈ బోగీలు ఎక్కండి, కాశీగూడ మధ్యలో ఈ లోపు ప్రాంతాలకు వెళ్ళే వరకు ఈ బోగీ ఎక్కండి. చూసారా, మనతో పాటు సుదీర్ఘ ప్రయాణం చేసేవారు ఎవరో వారిని మనం అయిన వారుగా భావించాలి. ఎవరైతే తాత్కాలికంగా ఉంటూ మధ్యలో విడిచి వెళ్ళిపోతారో వారు మనకి కానివారేనండి, కానివారే. ఇప్పుడు మనం వారిని కానివారు అనుకోకపోయినా తర్వాత కాలానికైనా వారు కానివారు కానీ మిగిలిపోతారు. మన తాత మనకు కానివాడు అయిపోలేదు ఇప్పటికీ, మన ముత్తాత మనకు కానివాడు అయిపోలేదు ఇప్పటికీ. ఎప్పుడో పోయాడు ముత్తాత, ముత్తాతలకు తాత ఉన్నాడు, మన వంశంలోనే పుట్టాడు ముత్తాతలకు తాత, అతని పేరే మనకు తెలియదు. కానివాడు అయిపోలేదా? అయిపోయాడు. ఆ ముత్తాతలకు తాత ఇంకో ముత్తాత ఉన్నాడు, అసలు వాడు ఎవడో మనకు తెలియదు. అప్పుడు ఫోటోలు లేవు కనుక వాడు ఫోటో కూడా మనకు తెలియదు. అలాగని వాడు మన వంశంలో పుట్టలేదు అనుకోకండి, మన వంశంలోనే పుట్టాడు వాడు కూడా. మీరు అనుకుంటున్నారు చూసారా, మా కులం మా గోత్రం మా పేట మా వర్గం మా కుటుంబం మా వంశ వృక్షం అనుకుంటున్నారు చూసారా. ఇందులో మరి చాలా మంది ముత్తాతలు తాతలకు తాతలు వచ్చేసారు గత కాలంలో, గత చరిత్రలో. ఎవడు తెలుసు మీకు? ఎవరో తెలియదు. అందరూ కాలచక్రంలో లింకులు తెగిపోయినాయి, లింక్ ఎక్స్ప్రెస్ తయారులే అన్ని తెగిపోయినాయి ఎక్కడికక్కడ బోగీలు. ఏదో ఈ కాలంలో మీకు కనిపించిన వారిని చూసి ఆలింగనం చేసుకుని వీరు నాకు అయినవారండి వీరు నాకు కానివారండి అనుకుంటున్నారా? చాలా చిన్నగా ఆలోచిస్తున్నారు మీరు, చాలా చిన్నగా ఆలోచిస్తున్నారు మీరు. వందేళ్ల తర్వాత అసలు మిమ్మల్ని మీ తరంలో వచ్చినటువంటి మనువులు పట్టించుకోరు. ఒక 200 ఏళ్ల ఏళ్ల తర్వాత యేసుక్రీస్తు రాకడ కనుక ఒకవేళ ఆలస్యమైతే 200 సంవత్సరాలు గడిచిన తర్వాత మనం ఎక్కడ చెప్పండి? మన పేరు ఎక్కడన్నా నిలబడుతుందా? కానీ మీరు దేవుని కోసం బ్రతికి దేవుని ఇష్టాన్ని నెరవేర్చి శాశ్వత కాలం మీతో పాటు ఉండేవారిని అయినవారుగా భావించి కనుక మీరు భూమి మీద క్రీస్తు సిలువనెత్తుకొని పనిచేస్తే ఆయనకు రాయబారులుగా కనుక ఉంటే శాశ్వత కాలం మీరు ఆనందిస్తారు. అప్పుడు మీ పేరు చరిత్రను నిలబడుతుంది. జాగ్రత్తగా ఆలోచించండి, మంచి ఉదాహరణ చెబుతాను మీకు. మోషే ఉన్నాడు. మోషే తన జీవిత కాలంలో దేవుని కొరకు బ్రతికాడు. మోషేకు అయిన వారు కొంతమంది ఉన్నారు, కానివారు కొంతమంది ఉన్నారు. మోషేకు అయిన వారెవరు, కానివారెవరు? మోషే జాగ్రత్తగా నిశితంగా పరిశీలించాడు. మోషేకు యుక్త వయసు వచ్చిన తర్వాత నాకు అయినవారెవరు నాకు కానివారెవరు జాగ్రత్తగా ఆలోచించుకుంటున్నాడు మోషే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం జాగ్రత్తగా చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం నుంచి మోషే పెద్దవాడైపోయాడు. మోషే పెద్దవాడైనప్పుడు ఇతనికి విశ్వాసం వచ్చింది, దేవుని వాక్యం నేర్చుకున్నాడు, దేవుని వాక్యం మీద మంచి అభిప్రాయం కలిగింది. అప్పుడు తనకు అయిన వారెవరో తనకు కానివారెవరో మోషేకు అర్థమైంది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనమా ఇది నాకు అయింది కాదన్నమాట. ఐగుప్తు ధనం నాకు అయినది కాదు, నాకు కావలసింది కాదు. ఐగుప్తు ధనం అంటే అందులో చాలా ఉన్నాయి, ఐశ్వర్యం సంపద, ఐగుప్తు దేశం, రాచరికం, పరిపాలన, ఇవన్నీ ఉన్నాయి ఒకవైపు. వీటిని చూస్తున్న మోషే ఇది నాకు అయింది కాదు. చూసారా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అది. ఒకవేళ ఐగుప్తు ధనాన్ని ఆ రోజు మోషే కోరుకుని ఉంటే ఫరోలలో ఒక ఫరో అయి మిగిలిపోను. ఆ మోషేను గురించి ఎవడు ఇప్పటికీ జ్ఞాపకం చేసుకోకపోను. ఎందరో ఫరోలు పుట్టారు, పుట్టలేదా? ఆ ఫరోల వంశంలో ఎందరో పుట్టారు. ఏ ఫరోను గురించైనా మనం జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఏ ఫరో పేరైనా మనకు తెలుసా? కొన్ని చరిత్ర జ్ఞాపకం చేసుకుందా? లేదు. కానీ మోషే పేరు ఇప్పటికీ ప్రతి సంఘంలో, వాడు దేవుని వాక్యం నేర్చుకున్నవాడు కావచ్చు, దేవుని వాక్యం తెలియని వాడు కావచ్చు, కానీ మోషే పేరు ఎత్తుతున్నాడా లేదా? మోషేను జ్ఞాపకం చేసుకుంటున్నాడా లేదా? చేసుకుంటున్నాడు. ఎందుకు? మోషే ఎవరు అయినవారు చూసుకున్నారు, ఎవరు కానివారు గమనించాడు. ఐగుప్తు ధనం నాకు కానిది, క్రీస్తు విషయమైన నిందైతే నాకు అయినది. అప్పటి కాలానికి అందరూ ఏమనుకుంటారు? ఐగుప్తు ధనాన్ని కోరుకోకుండా క్రీస్తు విషయమైన నింద కోరుకున్నాడేటి అని అప్పటి కాలంలో చాలామంది మోషేను నిందించుండొచ్చు, మోషేను హేళనగా చూసి ఉండొచ్చు. ఈరోజు కూడా మీరు దేవుని వాక్యం వెంబడి వెళుతున్నప్పుడు హేళనగానే చూస్తారు. ఏంటయ్యా, నీకున్న వారందరినీ పట్టించుకోకుండా దేవుని వాక్యం వెనక వెళ్ళిపోతున్నావా? దేవుని జ్ఞానం వెంబడి పరుగులు చూస్తున్నావా? ఇప్పుడున్నవారు మిమ్మల్ని హేళన చేయవచ్చేమో, కానీ ఇప్పుడు వారికి ఇది చిన్న విషయంగా కనిపించచ్చేమో, కానీ భవిష్యత్ కాలానికి మీరే గొప్పవారైపోతారు. మోషే ఏనాటి కాలంలో పుట్టాడు, ఇప్పటికీ మనం ఆయనను గురించి జ్ఞాపకం చేసుకోవడం ఏంటి చెప్పండి?
ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించట, శ్రమ అనుభవించట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదంటున్నాడు. చూడండి, ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టు ఒప్పుకోనలేదట. అంటే ఫరో కుమార్తె ఏమని అడిగింది? నన్ను మమ్మీ అని పిలవవా, ఈ బంధువుని కొద్దా అని అడుగుతుంది మోషేని. నేను నీకు మమ్మీని, నేను నీకు మదర్ని, నేను నీకు తల్లిని, నన్ను నీవు తల్లి అని పిలువవా, తల్లి నన్ను తల్లిగా నన్ను ప్రేమించవా, నువ్వు నా దగ్గర ఉండవా, ఈ ఫరో సింహాసనాన్ని చేతపట్టవా, ఐగుప్తు ప్రజలను నీవు పరిపాలించవా? వద్దు అంటున్నాడు మోషే, నాకు వద్దమ్మా, నీవిచ్చిన ఈ ఆఫర్ నాకు వద్దు. ఎందుకంటే ఈ ఆఫర్ కనుక నేను స్వీకరించానంటే కొంతకాలం నువ్వు వెళ్ళిపోతావు చల్లగా, ఆ తర్వాత నేను పోవాలి ఈ మట్టిలో, ఆ తర్వాత కలకాలం మనం ఇద్దరం అక్కడ కాకిల బ్రతకాలి, కలకాలం నిత్య నాశనానికి మనం వెళ్ళిపోవాలి. వద్దమ్మా, నాకు కావలసింది నిత్యరాజ్యం, క్రీస్తు విషయమైన నింద నేను కోరుకుంటున్నాను, అల్పకాలం పాపభోగం నాకు వద్దు, ఐగుప్తు ప్రజల సింహాసనం నాకు వద్దు. కానీ ఇస్రాయేలీయులతో శ్రమ అనుభవిస్తూ నింద అనుభవిస్తూ ఆ అడవిలో ప్రయాణ మార్గమే నాకు కావాలనుకున్నాడు. అందుకే మోషేకు దేవుడు పరలోకాన్ని సిద్ధం చేస్తున్నాడు. ప్రియమైన వారలారా, దేనిని మనం కోరుకోవాలి, దేనిని కాదనుకోవాలి, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఈ చిన్న జీవితకాలంలో దూరదృష్టితో మీరు ఆలోచించి మనోనేత్రాన్ని తెరిచి చూడగలిగితే దైవ గ్రంథం ఏమని చెబుతుందో తెలుసా? శాశ్వత కాలం మీతో పాటు ఉండేటువంటి వారే మీకు అయిన వారు అని చెబుతుంది. అలా కాని పక్షంలో మీ రక్త సంబంధికులు కావచ్చు, వారు మీకు కానివారే అయిపోతారు. ఇప్పుడు మీరు అయిన వారు అనుకున్నా కొంతకాలానికి కానివారుగానే ఉండాలి. మంచి నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. తలడు వంచి ప్రార్థనలోకి ఇవ్వండి. పరలోకమందున్న మా తండ్రి, మీరు అనుగ్రహించినటువంటి చక్కని మాటల కొరకు, మీ జ్ఞానం కొరకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేవలం వినివారు మాత్రమే ఉండకూడదని మీ గ్రంథంలో సెలవిచ్చారు. వాటి ప్రకారము గైకొంటే యేసుక్రీస్తు యొక్క తల్లి కంటే ధన్యులమవుతామని మీ గ్రంథంలో మీ మనసులో మాట రాయించారు. తండ్రి, ఆ మాటలో ఉన్న వాస్తవాన్ని మేము గ్రహించి అది నిజమైనదని నమ్ముతూ ఇక మీదట మీ వాక్యమును వింటూ దాని ప్రకారము గైకొనుటకు మేము నిర్ణయం తీసుకునగలిగే భాగ్యం అనుగ్రహించండి. ఎవరు అయినవారో ఎవరు కానివారో నిజంగా మాకు తెలియజేశారు. లోకం చెప్పినట్టుగా అబద్ధాన్ని మీరు మాకు చెప్పలేదు, అక్రమాన్ని మాకు మీరు తెలియచేయలేదు. నిజాన్ని చెప్పినందుకు మీకు ఎల్లప్పుడూ మేము రుణపడి ఉంటాం. ఆ నిజాన్ని గ్రహించి దానిలో అడుగులు వేయటకు మాకు సహాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటూ, మీ మాటలు శ్రద్ధతో వినటువంటి మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుని మనం అడుగుతూ, రాత్రివేళ మంచి సంగతులు మాకు నేర్పించమని కోరుకుంటూ, తండ్రి ఇంతటి మహాకార్యక్రమాన్ని తండ్రి చేయూతనిచ్చి దానిని జరిపిస్తున్నటువంటి మీ పిల్లలందరినీ పేరు పేరున వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని మనం అడుగుతూ, యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనములు. పరలోకంలో దేవుడున్నాడు, భూమి మీద మనుష్యులున్నారు. మొదటి కాలంలో ఆదాము హవ్వలు ఏదేను తోట నుండి వెళ్లగొట్టబడ్డారు. చరిత్రలో ఇశ్రాయేలీయులు కనాను దేశంలో అడుగు పెట్టలేకపోయారు. ఈరోజు క్రైస్తవులు పరలోకంలో ప్రవేశింపలేకపోతున్నారు. అక్కున చేర్చుకోవాలనుకున్న ప్రతిసారి మనిషి దేవునికి దూరమవుతున్నాడు, దుష్టునికి బలవుతున్నాడు. కానీ తరాలెన్ని మారినా దేవుని ప్రేమ మారలేదు, ఇటు మనిషి ప్రవర్తన మారలేదు. దీనికి ముగింపు పలకటానికి యేసుక్రీస్తు తిరిగి రాబోవుచున్నాడు. పతనమైన మనుష్యుల జీవితాలను దేవుని వాక్యంలో చూపిస్తూ, అగ్నిలో నుండి కొందరిని రక్షిస్తూ, అహర్నిశలు దేవుని పనిని జరిగిస్తూ, బైబిల్ను వక్రీకరించిన వారికి సింహస్వప్నమై దేవుని మనస్సును ప్రపంచానికి చాటుతున్న క్రీస్తు దేహమే క్రైస్ట్ చర్చ్ సమల్లకోట. నిజాన్ని నిర్భయంగా స్వీకరించండి, నిత్య జీవానికి వారసులవ్వండి. యేసుక్రీస్తునందు నమ్మకస్తుడు. మనిషి భయపడతాడు మరో మనిషికి, కానీ గడగడలాడించే ఏ మనిషినైనా, చెమటలు పట్టించేది ఎవరైనా ఉన్నారు అంటే అది మరణం. మరణం, ద ఫియర్ ఆఫ్ డెత్, మరణ భయం ఉంది. ఈరోజు మనిషికి మరణ భయం ఉంది. ఈ మరణాన్ని జయించిన వాడే, మరణాన్ని తన పాదముల క్రింద ఉంచుకున్నవాడే ద రియల్ హీరో, సన్ ఆఫ్ గాడ్, జీసస్ క్రైస్ట్. వన్ అండ్ ఓన్లీ అంటాం, అందుకే ఇన్ని వన్ అండ్ ఓన్లీ.
బ్రదర్ జే మణికుమార్, సన్ ఆఫ్ గాడ్, క్రైస్ట్ చర్చ్, సమర్లకోట, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. వివరములకు 8978414178.